మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి రెడ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అన్ని నోటిఫికేషన్కి ఆల్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరితాస్ అభిరుచి. ఈరోజు రెసిపీ పెప్పర్ చికెన్. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా రుచికరంగా ఉంది. ఈ రెసిపీకి కావాల్సింది ముఖ్యమైనది బోన్లెస్ చికెన్. 200 గ్రామ్ బోన్లెస్ చికెన్కి సరిపడా 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ కార్న్ ఫ్లవర్, 1/2 టీ స్పూన్ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్లను ఈ విధంగా వేసుకోవాలి. ఇందులో నేను కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మామూలు కారం వేసుకున్నా పర్వాలేదు. కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకుంటే అది కారం ఉండదు అండి, కొంచెం రెడ్ కలర్గా వస్తుంది. మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. ఈ పీసెస్ ఫ్రై అవడానికి 5 to 6 మినిట్స్ పడుతుంది. మనకు చాలా క్రిస్పీగా ఉంటుంది పేపర్ చికెన్. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఈ రెసిపీకి మనకు పీసెస్కి ఎక్కువ ఆయిల్ పట్టదు అండి, కొంచెం ఆయిల్ ఉన్న ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇదే ఆయిల్లో మనం 5 మిర్చిని పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మిర్చిని కూడా తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రెసిపీని కంపల్సరీగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంది మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇదే ఆయిల్లో మనం ఒక గరిట పెట్టుకొని అందులో అల్లం అండ్ వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీన్ని కూడా 1 సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా తీసి ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ కరివేపాకును కూడా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి, క్రిస్పీ క్రిస్పీ, టేస్టీ టేస్టీ, ఈజీ ఈజీ పెప్పర్ చికెన్ రెడీ. ఇలా చూస్తే తినాలనిపిస్తుంది. ఈ రెసిపీ కంపల్సరీగా ట్రై చేయండి, పిల్లలకు చేసి పెట్టండి. ఈ రెసిపీని చూస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్సైట్ అవుతారు.
మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కంపల్సరీగా లైక్ చేయండి. బాయ్.